ప్రభుత్వానికి శాసన మండలి పెద్ద ఎరుకాటం మారింది. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో అక్కడ బిల్లులు ఆమోదించుకోవడం ఇబ్బందికరంగా వైసీపీ ప్రభుత్వానికి మారింది. తాజాగా మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి శాసనసభ నిర్మాణమైన మెజార్టీతో ఆమోదిస్తే శాసన మండలిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడ్డంకులు టీడీపీ సభ్యులు అసలు రాజధానుల బిల్లును చర్చకు తీసుకురావడానికి మండలి ఒప్పుకొని పరిస్తుంది. రాజ్యాంగ విరుద్ధం అంటూ కొన్ని రోజుల నుంచి టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి, మూడు రాజధానులకు మేము ఒప్పుకోమన్న రీతిలో ఆ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పుడు శాసన మండలిలో ఆ బిల్లును గట్టిగా వ్యతిరేకించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన కొన్ని బిల్లుని శాసన మండలిలో టీడీపీ సభ్యులు నిలవరించడం జరిగింది. ఎస్సీ కమిషన్కి సంబంధించిన బిల్లు కానీ అలాగే తెలుగు మీడియంకి సంబంధించిన బిల్లు కానీ ఇప్పటికే ఆమోదించకుండా వెనక్కు పంపడంతో దాని అమలు ఆలస్యంగా మారింది. ఇప్పుడు మూడు రాజధానులకు సంబంధించిన ఇష్యూని బిల్లును కూడా ఆమోదింప ఉండా ఉండడానికి శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం 71 పైన చర్చకు శాసనమండలిలో మండలి చైర్మన్ అంగీకరించారంటే ప్రతిపక్షం ఒకవేళ ఉన్నప్పుడు 71 తమ ఒక ఆయుధంగా తీసుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. చర్చకు రాకుండా నిలువరించడం అలాగే దాన్ని వెనక్కి పంపించడం దీనిపైన చర్చించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాజధానుల అంశాన్ని కొంత అవకాశాలు చర్చించి ఆ తర్వాత దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడమా లేదా వెనక్కి పంపించే అవకాశం కూడా శాసనమండలికి ఆ శాసనమండలి సభ్యులు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆ రకమైన ప్రయత్నాన్ని పీడింపు చేయకుండా నేపథ్యంలో అసలు ఆ బిల్లు చర్చించే అవకాశం లేకుండా వైసీపీకి సంబంధించిన సభ్యులు కానీ మంత్రులు కానీ ఏకంగా పోడియం ముందుకు దూసుకొచ్చి చైర్మన్తో వాగ్వాదాన్ని జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా లేకపోతే డైరెక్ట్గా ప్రభుత్వంతో ఫైటింగ్ చేయాలి అంటే మనకు చూడాల్సి ఉంటుంది. కొంత ఎలో చేసి ఉంటే బాగుండేది, కొంత సమయం తీసుకునే అవకాశం ఉండేది. ఒకవేళ బిల్లును వెనక్కు పంపితే ఒక 3-4 నెలల సమయం దొరికేది, సెలెక్ట్ కమిటీకి ఇస్తే అదో రకమైన చర్చ జరిగేది. కానీ ఏకంగా అసలు ఆ బిల్లు రాకుండా రూల్స్ 71 ముందుకు తీసుకురావడం ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టారు. అయితే ఇప్పుడు ఇది కొట్టడానికి పోయేగా మారుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికే బిల్లులు నాటారు, భవిష్యత్తులో కూడా బిల్లులు నాటారు. 1 ఇయర్ తర్వాత వైసీపీకి శాసనమండలిలో పట్టు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఒకవేళ శాసనమండలి రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ మండలిని రద్దు చేస్తే టెక్నికల్గా వచ్చే ఇబ్బందులు ఏంటి, న్యాయపరంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, దీనికి ఏమేమి కావాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, కేబినెట్లో కూడా చర్చించే అవకాశం అయితే ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిని రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ తీర్మానాన్ని లోక్సభలో ఉభయ సభలు ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉభయ సభలు ఆమోదించాలి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైన సంబంధాలు ఈ మధ్యకాలంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మరియు బలం పెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్పై పూర్తి స్థాయిలో యుద్ధాన్ని పవన్ కళ్యాణ్తో కూడా జరిగింది. భవిష్యత్తులో మరింత మధ్యమైన పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ బిల్లులు రేపు కేంద్రం ఆమోదించకపోతే పరిస్థితి ఏంటి, ఆమోదిస్తే పరిస్థితి ఏంటి అనే అంశాలు రాజకీయ సమీకరణ చర్చ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దీన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే శాసనసభ చేసే
లేకపోతే ఇంకో రకమైన మోదీ సర్కార్ అలో చేశారు. అలో చేస్తే ఖచ్చితంగా మండలి అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫలితాలు అర్థాంతరంగా ఇదే ఆలోచనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయం క్రియేట్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. పదవులు వైసీపీలో ఒక మండలి రేపటితో రద్దయిపోయే అవకాశం ఉండదు. దీనికి ఒక వాయు స్పీకర్ ఎంఎల్ రామ్మోహన్ కానీ బీజేపీ సర్కార్ ఓకే అంటే రేపు వచ్చే బడ్జెట్ సమావేశంలో ఎలో చేయొచ్చు, ఎమ్మటే ఆమోదించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఉండే రిలేషన్స్ ఆధారంగా ఆధారపడుతుంది. టెక్నికల్గా అంత ఇబ్బందులు అయితే ఉండవు. ఇక్కడ అసెంబ్లీలో పార్లమెంట్ పంపుతారు, పార్లమెంట్ ఉపసభలో ఆమోదిస్తే మండలి రద్దయిపోతుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు ఇదే ప్రయత్నం చేశారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి రోజే ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ ఆధిపత్యంలో శాసన మండలి ఉండేది. ఎన్టీ రామారావు రోజే చాలా చికాకు పెట్టేవాడు, ప్రతి విషయంలో అడ్డుతగిలేవాడు. దీంతో చికాకు ఉండి ఎన్టీ రామారావు శాసన మండలిని రద్దు చేసిన పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన మండలి పునరుద్ధరించారు. ఆ మండలిని పునరుద్ధరించడం ద్వారా చాలామంది తన అంశాలు కాంగ్రెస్ పార్టీ రాజు చాలామంది సేవలు ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాబట్టి ఆయన కుమారుడు ఇప్పుడు మళ్ళీ అదే మండలిని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. అవకాశం ఉంది. అసెంబ్లీ ఆమోదిస్తే ఆర్టికల్ 169 ప్రకారం మండలి పార్లమెంట్ ఉపయోగిస్తే శాసనమండలి రద్దయిపోతుంది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, అలాగే ఇతర కోటాల నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి ఇట్లా గవర్నర్ నామినేషన్ నుంచి రకరకాల కోటాలు కోటాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవులన్నీ కూడా రద్దయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలామందికి ప్రామిస్ చేస్తున్నారు ఎమ్మెల్సీ పదవులు ఇస్తాను. మరి ఆ ప్రామిస్ వేరే రకంగా నిలబెట్టుకుంటాను టీడీపీని ఎట్లయినా కంటి చేయాలనుకుంటే మండలి రద్దుకు ఆయన ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేదు పొలిటికల్గా ఎదుర్కోవాలనుకుంటే కొంత ధైర్యంతో ఆయన ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే శాసన మండలి మీద, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గొంతు మీద ఇప్పుడు కత్తి వేలాడటం మాత్రం. Subscribe us and press the bell icon for more interesting updates.